కణ విభజనలు రెండు రకాలు. అవి ఒకటి డైరెక్ట్ సెల్ డివిజన్, ప్రత్యక్ష కణ విభజన లేదా అసమ విభజన. రెండవది పరోక్ష కణ విభజన లేదా సమ విభజన, క్షయకారణ విభజన. ఇక్కడ మనం చూస్తున్నది డైరెక్ట్ సెల్ డివిజన్, ప్రత్యక్ష కణ విభజన. ప్రత్యక్ష కణ విభజన అంటే ఏక కణ జీవులు ఒకే ఒక కణాన్ని కలిగి ఉంటాయి. ఆ ఒక కణాన్ని కలిగి ఉండే జీవి మొత్తం విభజనలో పాల్గొంటుంది. జీవిలో ఎన్ని కణాలు ఉంటాయంటే ఒకటే కణం. ఆ ఒక కణం జీవరాశిని ఏమంటామంటే ఏకకణ జీవరాశి, ఏకకణము అంటాం. ఆ ఏకకణ జీవరాశి ఏం చేస్తుంది అంటే నేరుగా ప్రత్యక్షంగా విభజనలో పాల్గొంటుంది. ప్రత్యక్షంగా విభజనలో పాల్గొంటుంది కాబట్టి దానిని డైరెక్ట్ సెల్ డివిజన్ అంటాం. దానినే అసమ విభజన అని అంటాం. అసమ విభజన అని ఎందుకు అంటామంటే ఏర్పడిన పిల్ల కణాలు రెండు సమాన స్థితిలో ఉండవు. అవి తల్లి కణాల్ని పోలి ఉండవు, తల్లి కణాన్ని పోలి ఉండవు. ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కావున ఆ ప్రత్యక్ష కణ విభజనను ఏమంటామంటే అసమ విభజన అని కూడా అంటాం. ఇక్కడ డైరెక్ట్ సెల్ డివిజన్, ప్రత్యక్ష కణ విభజనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాక్టీరియా ద్విధా విచ్ఛిత్తి. బ్యాక్టీరియా ద్విధా విచ్ఛిత్తి, బ్యాక్టీరియా అనేది కేంద్రక పూర్వ కణం. కేంద్రక పూర్వ కణం, కేంద్రక పూర్వం అంటే దీనిలో స్పష్టమైన కేంద్రకం ఉండదు, కేవలం నగ్న డిఎన్ఏ మాత్రమే ఉంటుంది. బ్యాక్టీరియాలు ఏకకణ జీవరాశి. ఈ ఏకకణ జీవరాశి పూర్తిగా విభజనలో పాల్గొంటుంది. కణము కాదు పాల్గొనేది ఇక్కడ, జీవి. జీవే విభజనలో పాల్గొంటుంది. ఏకకణ జీవి విభజనలో పాల్గొంటుంది కాబట్టి దీన్ని ప్రత్యక్ష కణ విభజన అంటాం. జీవరాశి ప్రత్యక్షంగా విభజనలో పాల్గొంటుంది. ఆ జీవరాశిలో ఎన్ని కణాలు ఉంటాయంటే ఒకటే కణం ఉంటుంది. ఆ ఒక కణం ఉన్న జీవరాశి ప్రత్యక్షంగా విభజనలో పాల్గొంటుంది కాబట్టి దీనిని ప్రత్యక్ష విభజన అని కూడా అంటాం. ఈ ప్రత్యక్ష విభజనలో పాల్గొనే బ్యాక్టీరియా కణాలలోని క్రోమోజోములని కేంద్రక పూర్వ క్రోమోజోములు అంటాం. ఒకవేళ బ్యాక్టీరియా తల్లి కణం విభజనలో పాల్గొనే ముందు దానిలో ఉండే కేంద్రక పూర్వ క్రోమోజోముల సంఖ్యని రెట్టింపు చేసుకుంటుంది. ప్రతికృతి అను విధానం ద్వారా క్రోమోజోము సంఖ్యని రెట్టింపు చేసుకుంటుంది. క్రోమోజోము సంఖ్య రెట్టింపు అయిన తరువాత బ్యాక్టీరియా తల్లి కనకవచం పైన నొక్కుల వంటి నిర్మాణాలు, మధ్యస్థ భాగంలో నొక్కుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ నొక్కుల వంటి నిర్మాణాలు క్రమేపీ లోపలి వైపు, తల్లి కణం లోపలి వైపు చుచ్చుకొని వెళ్ళడం వలన బ్యాక్టీరియా రెండు అర్ధ భాగాలుగా విడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే సమయంలో ప్రతికృతి ప్రక్రియ ద్వారా సంఖ్య పెంచుకున్న కేంద్రక పూర్వ క్రోమోజోములు రెండు అర్ధ భాగాలుగా విడిపోతాయి. ఈ రెండు అర్ధ భాగాలుగా విడిగిపోయిన తర్వాత బ్యాక్టీరియా తల్లి కనకవచం మధ్యలో ఏర్పడిన నొక్కుల వంటి నిర్మాణాలు క్రమేపీ లోపలి వైపు ప్రయాణించడం వలన బ్యాక్టీరియా తల్లి కణం విభజన చెంది, ద్విధా విచ్ఛిత్తి చెంది రెండు పిల్ల బ్యాక్టీరియా కణాలను ఏర్పరుస్తుంది. ఈ పిల్ల బ్యాక్టీరియాలు తల్లి కణాన్ని పోలి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కావున దీనిని అసమ విభజన అని అంటాం.